కదయ్యా దారుణం జరిగిపోతా ఉండదాడా దారుణం జరిగే ఊరేనా ఇది ఏమై ఉంటది మీ ఇంట్లో కొడి పక్కింటోడి ఇంట్లో గుడ్డు పెట్టి ఉంటది అంతేగా ఇక నేను పీకేదే ఉంది నా ఎన్సీసీ టోపీ మీద ఈక ఏయ్ నేను పైకి వచ్చానంటే సంసారాన్ని పనికి రండబోతావ్ ఆల్ బిత్తనయ్యా దిగో సురేక దొర్గేదాకా నేనే నిజి దిగేదేలా చూస్తున్నారు కదా క్రౌడ్ అంతా వెయిట్ చేస్తా ఉన్నారు ఆడేమో గోపాల్ జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడు లేక లేక నా కడుపున కాసిన కాయయ్య నా అబ్బోడు ఏన వాగా సురేక యాడందో చెప్తే నేను పోయి తెచ్చేస్తా గోపాల్ గా ట్యాంక్ దిగుతాడు మీకు పెండ్లై పొడుస్తాదే ఉడియమ్మ వంశే నీ కుడిడి యాస పేసిందే అరే వంశిగా గాలానికి చిక్కిన చేప జారిపోవడం నీ జాతకంలోనే ఉందిరా కాకిపట్లో అడ్డం పెట్టుకుని నీ ట్రాన్స్ఫర్ కోసం కకృతి పడి అబద్ధాలు చెప్పినావు ఒక ఆడపిల్లని ఇష్టం లేని పెళ్లికి బలవంతం చేస్తున్నావు खून के बदले खून तुझे मेरी कसम అతిగా ఆశపడే అత్త అసలు ఆశపడిన కోడలు బాగుపడినట్టు చరిత్రలో లేదు ఇది నువ్వు సాయంత్రం 8:30 గంటలు చూసే సీరియల్లో డైలాగే యో ఎంతైనా హీరో గోపాల్ నువ్వా యో నువ్వు మా యాసలో చెప్తున్నావు అంటే ఇది ఖచ్చితంగా నిజమే ఉంటది లైఫ్ లో నేను మళ్ళీ కలిసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అబద్ధాలు చెప్పను